మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే ప్రజలు ఏ కారణం చేతైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గత ప్రభుత్వాన్ని కాదని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో దానికోసం ఓట్లు వేశారు. ఇవాళ ప్రజలు ఆశలు ఏమైనా అడియాశలు అయ్యాయని అనుమానం వ్యక్తమయ్యేలాగా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో 100 రోజుల పాలన ముగించేసరికి వాళ్ళు 100 నెలలకు కావలసినంత అసంతృప్తిని మూట కట్టుకున్నారు ప్రజల నుంచి అని ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఈ వాదన చెప్తుంది ఎవరో కాదు, ఎవరైతే గతంలో టీడీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తూ వచ్చారో అవే పత్రికలు ఇవాళ ఇదే తరహా రాతలు రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వాటిని కూడా విమర్శిస్తారా? పత్రికా రంగానికి సంబంధించిన విమర్శలను టీడీపీ పార్టీలు ఏమైనా ఎక్కుపెడతాయని ఒక ప్రశ్న వినిపిస్తుంది. అదే సందర్భంలో 100 రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయంపైన కొద్దిపాటి విశ్లేషణ అయితే మనకు అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మొదటగా గత ప్రభుత్వంలో ఏదైతే తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో అందులో ముఖ్యంగా చూస్తే మద్యం పాలసీకి సంబంధించి కానివ్వండి, ఇసుక పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తర్వాత అదే వ్యతిరేకతగా మారి అసహనంగా మారి ఆ తర్వాత ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసే స్థాయిలో ప్రజల ఆగ్రహానికి కారణమైంది. కానీ ఇవాళ పరిస్థితి మారిందంటే ఏం లేదు, ఇసుక పాలసీకి సంబంధించి ఉచిత ఇసుక అంటున్నారు కానీ ఇసుక గత ప్రభుత్వంతో పోలిస్తే ఎక్కువ డబ్బులకే దొరుకుతోంది అంటూ ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన ఎవరైతే అనుచరులు ఉన్నారో లేకపోతే సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వంలో ఇసుక పేరుతో దోపిడీ జరిగింది, ఆ దోపిడీ సెంట్రలైజ్ చేశారు, కార్పొరేటైజ్ చేశారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు, అతనికి సంబంధించిన అన్నయ్యలు ఇప్పుడు ఆ దందాను కొనసాగిస్తున్నారంటూ ఆ పత్రికలు రాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన అంశము మద్యం పాలసీ. మద్యం పాలసీకి సంబంధించి రేట్లు విపరీతంగా పెంచేశారు, క్వాలిటీ ఉన్న మద్యాన్ని అమ్మలేదు. దానివల్ల చాలామంది ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయాన్ని మాట్లాడుతుంటే ఎదుటి ఎన్నికల సమయంలో కూడా స్వతహాగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, మద్యం క్వాలిటీ మద్యాన్ని అందిస్తామంటూ గతంలో మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అని ఒక క్వశ్చన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా క్వాలిటీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తాము, 99 రూపాయలకే క్వార్టర్ మద్యం అందుబాటులోకి రాబోతుందంటూ అందరూ ప్రకటనలు చేశారు. దానికి అనుగుణంగానే కొత్త మద్యం పాలసీలో గతంలో ఉన్నట్టుగా కాకుండా ప్రభుత్వ దుకాణాలు కాకుండా ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ అందులో కూడా సిండికేట్లకు సంబంధించిన ఒక హవా నడుస్తోంది అన్నట్టుగా ఆ పత్రికలు చెప్పడం జరిగింది. ఇక మరొక కీలకమైన అంశం చూస్తే ఏదైతే ఎక్కడ చూసినా సిండికేట్లే నడుస్తున్నాయి, ఈ సిండికేట్ల పాలన ఏంటంటూ నిన్న వైసీపీ కూడా విమర్శించిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో అన్న విషయంపైన మనము చర్చను చేపడుతున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎలా జరుగుతోంది, అసలు ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అనే విషయంపైన మనము చర్చించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన ఎలా కొనసాగుతుంది, వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా సిండికేట్లు కానివ్వండి, సిండికేట్ల పాలన కొనసాగుతుందా, ప్రతి ఒక్క విషయంలోనూ సిండికేట్ల హవా కొనసాగుతుందా, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న విషయంపై మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీడీపీ నాయకులు రఫీ గారు జాయిన్ అయ్యారు, అలాగే వైసీపీ నాయకులు కనకారావు గారు, అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. మొదటిగా షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే ఏవైతే స్వపక్షాలు ఇక్కడ పాలకపక్షము అలాగే విపక్షం కాకుండా ఒక మూడో పక్షంగా ఉంది, విపక్షంగా వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బాజీ గారు ఇవాళ 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది, ఇవాళ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితుల్లో టీడీపీ పార్టీ ఉంటే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కన్నా ముందు వాళ్ళకు అనుకూలంగా గతంలో పనిచేస్తాయని భావించిన కొన్ని పత్రికలు ఇవాళ అదే టీడీపీ పార్టీ పాలనకు సంబంధించి కొన్ని నెగిటివ్ వార్తల్ని రాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు, మద్యం పాలసీ కొత్తది వచ్చింది, అందులో సిండికేట్ల పాలన స్టార్ట్ అయిందనే విధంగా మాట్లాడుతున్నారు, ఇసుక దందాకు సంబంధించి లోకల్ ఎమ్మెల్యేలు దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారన్న మాట వినిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కాదు మేము కోరుకున్నది అన్నది ప్రజల్లో ఆ మాట వినిపిస్తుందన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి, మీరేమంటారు? ముందుగా మీకు అలాగే మన బీఆర్కే వ్యూవర్స్కి, ఈ డిబేట్లో పాల్గొంటున్న రఫీ గారికి, అట్లాగే కనకారావు గారికి నా శుభోదయం, నమస్కారం. గుడ్ మార్నింగ్. యాక్చువల్గా చెప్పాలంటే గంపెడి ఆశలు పెట్టుకొని ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం చేసిన అనేక తప్పుల్ని సరిదిద్ది మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకి చాలా కంఫర్ట్ లెవెల్స్లోకి మరి తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆశించిన అందరికీ కూడా కొంత నిరాశ కనిపిస్తూ ఉంది. మరి అప్పుడే కంప్లీట్గా నిరాశ చెందాల్సిన అవసరం ఉందా? కేవలం 100 రోజులే దాటింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా కొంచెం ముందుకెళ్తే అంటే ఈ మధ్యలో ఫ్లడ్స్ రావడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, గవర్నమెంట్
కూడా కొంచెం ఆ ఫ్లడ్స్ రిలీఫ్ లో బిజీ అవ్వటం ఇత్యాది కారణాలు చెప్పుకొస్తున్నప్పటికీ కూడా మరి ఈవేళ చూస్తే కనుక ఒక వినూత్న తరహాలో ఈ సిండికేట్స్ పరిపాలన, ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరులైన ఇసుక, లిక్కర్, ఈ రెండు కూడా మరి సిండికేట్స్ చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళినట్టుగా జరుగుతుంది. ప్రచారమే కాదు వాస్తవం కూడా ఉంది దీంట్లో. కాబట్టి ఇది చాలా శోచనీయం, చాలా ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఇందాక మీరు మీ ఇంట్రడక్షన్ లో చెప్పారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఇదే రాశాయి అని. అంటే ఏంటంటే జర్నలిజంలో ఒక లిమిట్ వరకు మాత్రమే పక్షపాతం ఉంటుంది, అది ఆ లిమిట్స్ కూడా దాటిపోయింది. అభిమానాన్ని కూడా హద్దులు దాటిపోయి సొంత వాళ్ళకు అనుకూల పత్రికలే ఈ దోపిడీని, ఈ రకమైన విధానాన్ని భరించలేని స్థితిలోకి వెళ్ళిందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. ప్రధానంగా ఏంటంటే ఈ ఇసుక అండి, ఇసుక ఏదైతే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామో కేవలం సీనరేజీ రవాణా ఛార్జీలు పెట్టుకుంటే చాలు అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఆర్భాటంగా ప్రకటించిందో, మరి ఆ రకంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవు. ఈవేళ గత ప్రభుత్వం దిగేటప్పటికి ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలంటే బ్లాక్ లో 5,000 ఉండేది, అదే ట్రాక్టర్ ఇసుక ఇవాళ 7,000 రూపాయలు 7,500 రూపాయల వరకు కూడా కొన్ని చోట్ల ధర వెళ్ళిపోయింది బ్లాక్ లో. ఇక ఫ్రీ ఇసుక అనేది ఒక ఒక ప్రహసనం లాగానే కనిపిస్తా ఉంది. ఎలక్షన్ అప్పుడు సుమారుగా 80 లక్షల టన్నుల ఇసుక రాష్ట్రంలో అవైలబిలిటీ ఉందని చెప్పేసి రికార్డ్ చెప్తే అది ప్రభుత్వ లెక్కల్లోకి వచ్చేసరికి 49 లక్షల టన్నులు మాత్రమే అవైలబిలిటీ ఇసుక ఉంది అని చెప్పేసి ప్రభుత్వం లెక్క చెప్పింది. ఆ మిగతా 40 లక్షల టన్నులు ఏమైపోయింది? ఇది ముందు లెక్క తేలాలి. కోట్లాది రూపాయలు విలువ చేసే ఆ 40 లక్షల టన్నుల ఇసుకని మరి ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులే గద్దల్లాగా తన్నుకెళ్ళి వాళ్ళ వాళ్ళ యార్డుల్లో వేశారన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. తీవ్రమైన ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ముందు మేమేం చెప్తామంటే దీని మీద విచారణ జరిపించాలి. ఎవరైతే ఇసుకాసురులు ఉన్నారో, దీని మీద పడి గద్దల్లాగా తన్నుకుపోయి వాళ్ళ జేబులు నింపుకున్నారో వాళ్ళు ఎవరో కనిపెట్టి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మనం చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఇంకా లోకల్ స్థాయి లీడర్సే ఈ ముందు రాగానే ఇసుక మీద పడి దోచేసుకున్నారని చెప్పేసి అనేది ప్రచారం జరుగుతూ ఉంది. అంతేకాదు ఇవాళ లిక్కర్ పాలసీ రేపు శాండ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాండ్ కంప్లీట్ చేసి మళ్ళీ లిక్కర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఈ శాండ్ పాలసీ ఏదైతే ఉందో, మరి మంత్రి గారు చెప్పారు 16 తారీఖు నుంచి ఒక అన్ని అవైలబిలిటీ వస్తాయి, అన్ని రీచ్ల్లో అవైలబిలిటీ ఉంటుంది, దాదాపు రాష్ట్రంలో 89 స్టాక్ పాయింట్స్ పెట్టాము, అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు, చెప్తున్నారు. కానీ ఏంటంటే ఇసుక లభ్యత లేదు, లభ్యత రావాలి. ఉచిత స్టాక్ లేకపోవడం వల్లే డిమాండ్ పెరిగింది. బ్లాక్ మార్కెట్ లో వెళ్ళిపోయిందండి అంతా ఇసుక. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేని పరిస్థితుల్లో ఉంది. ఏదైతే ఇప్పుడు ఇవాళ కార్మికులు కానివ్వండి, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానివ్వండి, మరి వామపక్షాలు కూడా రోడ్డు మీద కొంచెం ధర్నా చేస్తున్నాయి ఇసుక గురించి. ఇప్పుడు ఇసుక అనేది ఒక కీలకమైన అంశం, ఎందుకంటే నిర్మాణ రంగం కానివ్వండి, నిర్మాణ రంగం సంబంధిత ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది ఇంపార్టెంట్ విషయం. అయితే కనకారావు గారు, ఇక్కడ ఇసుక పాలసీకి సంబంధించి అంటే గతంలో మీ ప్రభుత్వం మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఏదో కొత్త తరహా శాండ్ పాలసీ వస్తుంది అనుకున్నారు, కానీ బట్ అది తీసుకొచ్చిన పాలసీకి మార్కులు పడలేదు అన్న విషయం మనము ఎండ్ రిజల్ట్స్లో మనకు కనిపించింది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్లో బాగా ప్రభావితం చేసిన విషయాల్లో ఆ ఇసుక పాలసీ అనేది కూడా ఒకటే అనేది మన గతంలో కనిపించింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సరే శాండ్ లభ్యతకు సంబంధించిన కొన్ని డిస్కషన్స్ ఉన్నా సరే మీ పార్టీ దాన్ని ఎలా చూస్తుంది? ఎందుకంటే ఆ ఇసుక పాలసీకి సంబంధించి డే వన్ నుంచి మీరు ఆరోపణలు ప్రారంభించిన నేపథ్యంలో కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఏమైనా ప్రజలకు మంచి జరిగిందా లేదా అన్న ఒక ప్రశ్న వినిపిస్తుంది. బట్ మీ విశ్లేషణ ఏంటి దానిపైన? మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి బాజీ గారికి, రఫీ గారికి, అదేవిధంగా బీఆర్కే ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇసుక పాలసీలోనే కాదు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది టీడీపీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళ పత్రికలు రాస్తూ ఉన్నాయి అంత సిండికేట్లు, మిల్క్ డైరీ సిండికేట్లు,
అదేవిధంగా ఇసుక సిండికేట్లు, మద్యం సిండికేట్లు, ఈరోజు 100 రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి ఇచ్చారంటే ఒక శఠగోపంలాగా దసరా కానుకలాగా విపరీతమైనటువంటి నిత్యావసర వస్తువులు పెంచి ఈరోజు ప్రజలకు ఒక శఠగోపం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇసుక విషయంకి వచ్చేటప్పటికి దాదాపు అనేక దాని ఇసుక కన్స్ట్రక్షన్ మీద అనేక రంగాలు కార్మికులు ముడిపడి ఉన్నారు. కట్టుబడిదారులు, బేల్దారులు కావచ్చు, కార్పెంటరీ కావచ్చు, పెయింటర్ కావచ్చు, పంబ్లర్ కావచ్చు, మొత్తం చూసుకుంటే దాదాపు 10-15 రంగాలు దీని మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకలో పెద్ద మాఫియాను పెట్టి మొత్తం ప్రైవేట్ వ్యక్తులు దోచుకునే పరిస్థితి కనపడింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, ఇసుకని ఒక ఒక విధానం తెచ్చి ఆ ఇసుక ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రతి ఈ ప్రతి సంవత్సరం దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తామంటే 5 సంవత్సరాల్లో 3,500 కోట్ల దాకా ఆదాయాన్ని ఇచ్చి ఆదాయాన్ని ప్రజలకి నవరత్నాల రూపంలో పంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇసుక కావచ్చు మొత్తం కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు అదే కదా వినిపిస్తున్న ఆరోపణ. ఆరోపణ ఏంటంటే గతంలో మీరు దాన్ని సెంట్రలైజ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఎన్నికలు అయిపోయేటప్పటికి దాదాపు 80 లక్షల టన్నులు ఇసుక డంపులు అందుబాటులో పెడితే దాదాపు 40 లక్షల టన్నులు ఈరోజు తెలుగు పార్టీ వాళ్ళ జేబులో నింపుకొని వాళ్ళ ఆదాయం పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే పేదవాడు ఒక చంద్రబాబు యొక్క అబద్ధపు మోసాలకి హామీలకి నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళకి ఏం జరిగిందంటే ఈరోజు ఉపాధి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందువల్లంటే ఈ ప్రభుత్వానికి త్వరలోనే ఏదైతే కూటమి 3 పార్టీలు కలిసి ప్రజలకు ఏదైతే చెటగోపం పెట్టినాయో ఆ చెటగోపానికి ప్రజలు కనకారావు మీరు ప్రభుత్వం మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కనకారావు గారు మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే అప్పుడు స్టార్టింగ్లో మీకు గుర్తుంటే పూర్తి స్థాయిలో అంటే వర్షాలు బాగా కురవడంతో, వర్షాలు కురవడం వల్ల మేము ఇసుక లభ్యతను మేము బేరీజ్ వేసుకోలేకపోతున్నాము, దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో విఫలం చెందుతున్నామని చెప్పి మీరు మాటలు మాట్లాడారు. బట్ అదే తరహా పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మాత్రం విమర్శిస్తున్నారు, దాన్ని అర్థం చేసుకోకుండా అన్న ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏమంటారు? అట్లా కాదండి, చంద్రబాబు నాయుడు విజనరీ కదా, 40 సంవత్సరాల అనుభవం, 3 సంవత్సరాలు పెద్ద మనిషికి వర్షాకాలం రెయిన్ సీజన్ వచ్చేది వస్తూ ఉండేది. వచ్చినప్పుడు ముందుగా ఏం చేయాలనేది, ఏదైతే గతంలో మరి జగన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ముందు చూపుతోటి జూన్ జూలైలో వర్షాలు వస్తాయని చెప్పేసి 80 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఏదైతే ఇసుక అందుబాటులో పెట్టాడండి, ఆ పెడితే అది ప్రజలకి అందకుండా తెలుగు పార్టీ వాళ్ళు గద్దల్లాగా తెలుగు పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోటీ పడి 40 లక్షల టన్నుల ఇసుకని మొత్తం కూడా వాళ్ళ అక్రమంగా అమ్ముకొని లక్షల కోట్లు గడిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ముందు చూపు ఉంది ఎవరికి? జగన్ గారికే, చంద్రబాబు నాయుడు గారికే. అందువల్ల ముందు చూపు లేదు, పాడు లేదు. అతను ఏంటంటే కేవలం గతంలో ఏదైతే ఇసుక పాలసీని టీడీపీ మీడియా ఒక పచ్చరాతలతోటి ప్రజల్లో అభద్రత గురి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఒక బాధితుండే కాలేదంటే మా ఇంటికి ఇసుక కావాల్సి నెల నుంచి నేను ఎదుగుతా ఉన్నా, దొరకడం దొరకట్లేదు. రైట్, ఈ రోజు మొత్తం కూడా ఆందోళన చేస్తూ ఉంటే ఎక్కడ కూడా మీడియా ఎక్స్పోజ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆందోళన. రైట్, రఫీ గారిని ఒకసారి దీనికి సమాధానం చెప్పడం అర్థం. రఫీ గారు, ఎందుకంటే అనుకూల పత్రికలు అనే పదం వాడడానికి ఓన్లీ కారణం ఏంటంటే ఆ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా అన్న ఒక మాటకు తప్ప వాళ్ళు ఎప్పుడూ ప్రతిపక్షంగానే వ్యవహరించే ప్రయత్నం చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నారుగా, అధికారంలో ఇంకొక పార్టీ ఉంది కాబట్టి దాని డోస్ కాస్త పెద్దగా ఉండొచ్చు. ఇవాళ ఆ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంగా ఏదైతే వ్యవహరించాలో మీడియా అదే వ్యవహారం ఇప్పుడు కనిపిస్తుందని నేను అనుకుంటాను. బట్ అదే సందర్భంలో మీరు చెప్పాల్సిన సమాధానము ఇసుక పాలసీకి సంబంధించి గతంలో ఉచిత ఇసుక అన్న పదం మీరు వాడిన నేపథ్యంలో ప్రజలందరూ ఫ్రీగా ఇసుక దొరుకుతుందా అన్న ఒక ఆశతో ఓట్లేశారనే విధంగా ఇవాళ వైసీపీ మాట్లాడుతుంది. దానికి తోడు ఇవాళ పరిస్థితి చూస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. విజనరీ పేరుతో మీరు చెప్పారు కానీ వర్షాల పేరుతో, వరదల పేరుతో ఇప్పుడు మళ్ళీ ఇంకొక సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక విమర్శ. ఈ రెండింటికి ఏమంటారు? నమస్కారం సార్, చిదంబరం గారు, రఫీ గారు, మీకు అలాగే బీఆర్కే విచ్ గారికి, బాజీ గారికి, కనకారావు గారికి,
అందరికి కూడా నమస్కారం. ఎస్, ఈరోజు ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా నాకు మంచి మిత్రులే. మేము ముగ్గురం కలిసి ప్రజారాజ్యంలో పనిచేసాం. ఇప్పుడు వేరు వేరు పార్టీలు ఉంటాం. అయితే ఎవరు పార్టీ వాళ్ళని వాళ్ళు చెప్తారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఈ సంవత్సరం పడినటువంటి వర్షాలు దాదాపు 60 సంవత్సరాల క్రితం పడ్డాయి. మనం చూసాం కదా, ఒక విజయవాడే కాదు, శ్రీకాకుళం నుంచి కర్నూలు అనంతపురం వరకు కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడినటువంటి సందర్భాన్ని చూసాం. ఒకరోజు కాదు, దాదాపు 15 రోజుల పాటు వర్షాలు పడి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇసుకని మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక సంస్థకి అప్పచెప్పి చేతి రాత్తో వేబుల్నిచ్చి ఆ గనుల వెంకటరెడ్డే చెప్తా ఉన్నాడు, ఇది విదేశాలు పారిపోయి మళ్ళీ దొరికితే ఢిల్లీలో నుంచి తీసుకొచ్చారు కదా, 3,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావలసినటువంటి డబ్బుని ఏ రకంగా అతను ప్రభుత్వానికి నష్టం చేశాడో సాక్ష్యాధారాలతో పాటు చూపించడం జరిగింది. ఆ పెద్దలు చెప్తే, ఏ పెద్దలు చెప్పడు, ఎవరు చెప్పడు, జయప్రకాష్ వెంచర్ పేరు మీద దోచుకుంది ఎవరు చెప్పడు, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అవకాశం వచ్చింది కదా అని వాళ్ళు మాట్లాడితే కాదు, ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయటకు వస్తున్నారు చెప్తారు. ఆ పెద్దలు ఎవరో లవ్ డిటెక్టర్ పెడితే చెప్తాడు, ఏ పెద్దకి ఎంత దోచిచ్చాం, ఎంత దోచుకున్నాడు అనేది తెలుస్తుంది. ఇవాళ ఇసుక మీద ముఖ్యమంత్రి గారు చాలాసార్లు ఎమ్మెల్యేలని హెచ్చరించడం జరిగింది. ఇసుక మా ప్రభుత్వం 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసే లోపలనే వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళ స్థలాల్లో మేటేసినటువంటి ఇసుకని 12 తారీఖు లోపలనే 40 లక్షల ఇసుక అమ్మేసుకున్నారు. అప్పుడు పత్రికలు రాసిన ఏ పత్రికలు అయితే ఇవాళ కోట్ చేసి మాట్లాడుతున్నారో, ప్రభుత్వం మారేలో ప్రమాణ స్వీకారం చేసే లోపల అటు హైదరాబాద్కి ఇటు చెన్నైకి ఇటు బెంగళూరుకి ఇసుక రవాణా జరిగిపోతుందని ఏ పత్రికలు రాశారు. కావాలంటే మీరు చూడండి, నా 4వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల ఎంత ఇసుక రవాణా అయిందో. జగ్గైపేట దగ్గర దాదాపు ఒక గూడ్స్ రైలు ఏ రకంగా ఉండదో, లారీలు ఆ రకంగా ఉండి ఇసుక వెళ్ళేది అంతకుముందు హైదరాబాద్. ప్రతి బార్డర్లో కూడా అటు తడ దగ్గర అలాగే గూడ్స్ రైళ్ళ లారీలు నిల్చొని ఉండేవి. ఇవాళ ఏ పత్రికల గురించి అయితే చెప్తున్నారో ఆ పత్రికలోనే 3 లారీలను సీజ్ చేయడం జరిగిందని చెప్పి బొమ్మలతో పాటు వేయడం జరిగింది కృష్ణా జిల్లా ఎడిషన్లో. ఈ ప్రభుత్వం అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపుద్ది, అందులో ఏం సందేహం లేదు. రఘునాయుడు గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద బిజీగా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా సమీక్ష చేస్తారు. ప్రజలకి అందుబాటులో రావటం కోసం ఏదైతే జిఎస్టీ వసూలు చేస్తున్నారో, సిలిండర్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారో, అది కూడా తీసుకుంటారు. రఫీ గారు, మీరు అన్నట్టుగా ఉచిత ఇసుక కాకుండా ఛార్జ్ చేసినప్పుడే 2,200 కోట్ల అవినీతి జరిగిందని మీరు అంటే, ఇప్పుడు ఉచితగా ఇసుక పేరుతో ఇంకెంత అవినీతి జరిగే అవకాశం ఉందన్నది కదా వాళ్ళు మాట్లాడుతుంది. కనీసం 350-400 కోట్లు మేము ప్రతి సంవత్సరము ఖజానాకు మేము జమేశాము, దానివల్ల కొద్దిగా రాష్ట్రానికి లాభం జరిగింది, కానీ ఇప్పుడు ఇవాళ ఉచితగా ఇసుక పేరుతో ఖజానాకి వచ్చింది 10%, 90% జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు ఇసుకలో. అదే నిజమైతే ఇప్పుడు 100% టీడీపీ నాయకుల జేబుల్లోకి పోయే అవకాశం ఉందన్నది కదా వాళ్ళు వాదిస్తుంది. ఇవాళ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇసుక మీద, ఇప్పుడు రేపు ఆయన ఢిల్లీలో ఉన్నాడు, వచ్చిన తర్వాత సమగ్రమైనటువంటి సమీక్ష చేసి మా ఈ పత్రికలు మా పత్రికలు ఏం కాదు, లేదు అదే పత్రికలు కాదులేండి ప్రతి పత్రికలు పత్రిక ఏనాడైనా
ఏనాడైనా సాక్షి పత్రిక వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాల మీద కానీ, వాళ్ళ మంత్రులు చేసినటువంటి దోపిడి మీద కానీ ఒక్కరోజైనా వార్త రాసిందా? కనకరావు గారు ఎప్పుడైనా చదివారా మీరు? ఇవాళ పత్రిక వస్తుంది కాబట్టి ఆ పత్రికలు రాస్తున్నాయి. మేము మా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి, మేము వాటి ఆధారంగా సమీక్ష చేసుకుంటాం. మాకేమీ మా తెలుగు పార్టీ పత్రికలేం కాదు, రాస్తాయి, సాక్షిని కూడా రాయమనండి. మనం వేరే పత్రికల పేర్లు ఎందుకు లేండి? నేను పత్రికల పేర్లు ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళని డైరెక్ట్ మనం కోట్ చేయడం ఎందుకు? బాజీగారు 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 ప్లీజ్. పత్రికల యొక్క నిబద్ధత గురించి కాదండి, పత్రికల నిబద్ధత కాదు మనం మాట్లాడుకుంటుంది. మనం ఇవాళ ఇసుక పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది, ఇవాళ ప్రభుత్వం సమీక్ష చేయడం అంటే ఏంటంటే ఈ రోజు రసిగారు ఒక సెకండ్ బాజీగారు ఏదో బాజీగారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. రసిగారు రసిగారు వన్ సెకండ్ బాజీగారు బాజీగారు రెస్పాండ్ అవుతున్నారు. దోపిడీకి దూరాలు తెరిచారు. కనకారావు ఒక నిమిషం బాజీగారు బాజీగారు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు బ్రదర్ రఫీ గారు చాలా అందంగా దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏంటంటే పత్రికలు రాయటం అంటే ఎంత స్థాయిలో అవకతవకలు ఉంటే పత్రికలు అనుకూల పత్రికలు కూడా భరించలేక రాశాయి అనే కోణంలో తీసుకోవాలి దీన్ని. అంతే తప్పించి మీ పత్రిక మా పత్రిక నిబద్ధతలు కాదండి. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్ష చేసి వార్నింగ్ ఇచ్చారు అధికారుల్ని, ముఖ్యమంత్రి గారు స్వయంగా వార్నింగ్ ఇచ్చారు అధికారుల్ని. అంటే క్షేత్ర స్థాయిలో అదుపు తప్పింది, కంట్రోల్ లేదనేది నా నేను చెప్పదలిచిన అంశము. కాకపోతే ఇప్పుడు నేను ఇంకా మొదట్లోనే రఫీ గారు మొదట్లోనే నేను చెప్పా, అక్రమంగా దోపిడీ చేశారంటున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు ఎవరో తేల్చండి, నిఘా నేత్రాలు ఉన్నాయి, సిసి కెమెరాలు ఉన్నాయి, ఎవరు దోచుకెళ్ళారు 4,00,000 టన్నులు ఇసుకని, ఎవరు తీసుకెళ్లారు వాళ్ళు బట్టి బయటకు లాగండి. మీ ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రభుత్వం 24 గంటలు అది కరెక్ట్ కాదు రఫీ గారు, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అది సంస్థ కాదు, ఒక సంస్థ అయితే ఒక సంస్థ ఒక పనిలో నిమగ్నమైంది కాబట్టి వేరే పనుల్లో దృష్టి పెట్టలేకపోవటం అనొచ్చు. ఇది సంస్థ కాదు, ప్రభుత్వం అనేక శాఖలు ఉంటాయి, శాఖలకు వింగులు వింగ్స్ ఉంటాయి. ఇవాళ వరదొచ్చింది విజయవాడలో, వరద వచ్చింది విజయవాడలో, కానీ ఇసుక రేట్లు రాష్ట్రం అంతా ఉన్నాయి. రైట్ కనకారావు గారు రఫీ గారు వన్ సెకండ్ లేదు రఫీ గారు ఒక నిమిషం రఫీ గారు వన్ సెకండ్ రఫీ గారు వన్ సెకండ్ రఫీ గారు బాజీగారు కంప్లీట్ కానివ్వండి. రఫీ గారు వన్ సెకండ్ బాజీగారు, ఇవాళ ఏదైతే ఇసుక కోసం ఏర్పాటు చేసిన పోర్టల్ ఉందో దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఈ పోర్టల్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది 12 గంటల తర్వాతే పోర్టల్స్ ఓపెన్ అవ్వటం, అట్లాగే ఆ పోర్టల్లో ఎంట్రీ చేసిన సమాచారాన్ని కూడా సరిగ్గా తీసుకోకపోవటం. ఉదాహరణకి ఏంటంటే ఒక బిల్డింగ్ ప్లాను 2,000 చదరపు అడుగులు ఉంటే దానికి కావలసిన పరిమాణంలో ఇసుకని కోట్ చేయట్లేదు సమాచారంలో. ఈ లోపాలు ఉన్నాయి క్షేత్ర స్థాయిలో. అందువల్ల కానీ అందుకే కదా మీరు అన్న సమస్యల్ని ప్రభుత్వం గుర్తించి ఇదంతా తలకాయ పోటు ఎందుకులే అని బ్లాక్ లో కొనే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఆఫ్లైన్ మేము మాట్లాడుతున్నాం బాజీగారు, సరిదిద్దాలి ఆ పోర్టల్ సరిదిద్దాలి ఆ సమస్యల్ని గుర్తించి ఆఫ్లైన్ లో ఉచిత ఇసుక ఉచితంగా ఇప్పుడు నాకు ఉంది, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను 4 ట్రాక్టర్ నా 1 లారీలో నేను పెట్టుకుని వెళ్తాను, నాకు వెంటనే ఇసుక వచ్చేయాలి. అలా పరిస్థితి లేదు, వెహికల్స్ షార్టేజ్ ఉంది, వెహికల్స్ లేవు. ఇవాళ బ్లాక్ లో ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇసుక ఆర్డర్ ఇస్తే 2 గంటల్లో ఇంటికి వచ్చేస్తుంది ఇసుక, కానీ ప్రభుత్వ పోర్టల్లో ఒక ఇసుక కోసం అప్లై చేస్తే వెయిట్ చేయాలి, చాలా తంటాలు పడాలి, అవి ఆ వెహికల్స్ దొరకవు, వెహికల్ తెచ్చుకోండి అని ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని సరి చేయమంటున్నాను. వెహికల్స్ ని అరేంజ్ చేయాలి, వెహికల్స్ సఫిషియెంట్ వెహికల్స్ ని అరేంజ్ చేయాలి, ఇసుక స్టాక్ పాయింట్స్ లో కరెక్ట్ గా ఉండేటట్టుగా డిమాండ్ ప్రకారంగా అవైలబిలిటీ ఉండేటట్టు చేయాలి. అట్లాగే ఏంటంటే
రవాణా ఛార్జీలు కానీ న్యాయబద్ధంగా సమంజస రీతిలో ఇవ్వాలి. ఇది ప్రజలు కోరుకుంటుంది. నేను మా పార్టీ మీ పార్టీ కాదండి, ప్రజల యొక్క పార్టీ ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకుంటున్న అంశాలని నేను ప్రస్తావిస్తా ఉన్నాను. కంక్లూడ్ చేద్దాం, ఈ పాయింట్ కంక్లూడ్ చేద్దాము. ఎందుకంటే మద్యం టెండర్లకు సంబంధించి రవి గారు నేను మీకు ఇస్తాను లాస్ట్, మీరే కంక్లూడ్ చేద్దరు. కనకారావు గారు, దీని మీద ఒక మాట చెప్తా. నిన్న కొల్లు రవీంద్ర గారు దీని మీద మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ సమీక్ష చేస్తారు. ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో సమగ్రంగా దాన్ని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరితో ఏ ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడకుండా ఇష్టారాజ్యంగా తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం ఎంతలాగా పరిపాలన సాగట్లా ఇక్కడ మన బాజీ గారు చెప్పినట్టు అనేక సాంకేతిక లోపాలండి ఆన్లైన్ బుకింగ్ లో. అసలు ఒక విధానం లేదు. ఒకటి, రెండోది రఫీ గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా తెలుసుకోవడం కోసం వరదలు వచ్చింది ఎప్పుడండి? ఆగస్టు 30 నుంచి వచ్చినాయండి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ఎప్పుడు? జూన్ 13 అండి, 12 తారీఖు అండి. అంటే మధ్యలో ఎంత టైం ఉంది? ట్రైన్ చేతులు వచ్చిందో తెలియదా? విజయనాయ నాయకుడు కదా, విజయనాయ నాయకుడు ముందు చూపుతున్నటువంటి మనిషి కదా. అదే విధంగా మరి 40 లక్షల టన్నులు ఇసుక అడగకపోతే తెలుసుకుని చెప్పండి. ఈ రోజు కేవలం వాళ్ళ నాయకులు తీసుకెళ్లారు కదా, ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎమ్మెల్యేలు కూడా కంట్రోల్ చేసే లేకుండా కంప్లీట్ చేయండి. ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు, వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడు, తిరువురు ఎమ్మెల్యే మా ఊళ్ళంత ఇసుకు దోసుకుంటా అడ్డుకున్నందుకు నా మీద కట్టని చెప్పేసి ఈ రోజు అవినీతికి తెరదీసి అవినీతికి అట్టాగా మరి టీడీపీ ప్రభుత్వం ఈ రోజు పేదోళ్ళ యొక్క నోటు కాడ ఉపాధి లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇసుక మాఫియా పేరుతోటి దోపిడీ చేస్తుంది. రాజకీయ విశ్లేషకులు చోళ కృష్ణంజనేల్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్ లో. పేరు పొందిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలాంటి పరిస్థితి ఎక్స్పెక్ట్ చేస్తావా చెప్పండి? రియల్ టైం గవర్నెన్స్ లో జిట్టగా చంద్రబాబు నాయుడు గారికి పేరుంది. శాంతి సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకోవటంలో ఆయన జిట్ట అనుకుంటారు. ఆయన హయాంలో మరి ఇలాంటి సాంకేతిక సమస్యలు పోర్టల్ లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? రఫీ గారు ఎస్ ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఏదైతే మద్యం సిండికే మద్యం సంబంధించి పాలసీ కొత్తగా రిలీజ్ అయింది కానివ్వండి, లేకపోతే మద్యం టెండర్లకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే షాపులను చేజిక్కించుకునే క్రమంలో జరుగుతున్న కార్యక్రమాలు కానివ్వండి, నియోజకవర్గాల స్థాయిలో పరిధిలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్న విషయంపైన ఇవాళ మనం చర్చించాల్సిన అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది మద్యం పాలసీ ద్వారా రాబోతున్న ఆదాయం ఏదైతే ఉందో అది రాష్ట్రానికి కంపల్సరీ ఉపయోగపడుతుంది అనుకున్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే క్రమంలో కొత్త ప్రభుత్వం నిర్ణయాలు ఉండబోతాయంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు లేకపోతే అలాంటి ప్రకటనలకు విరుద్ధంగా ఏమైనా జరుగుతుందన్న ఒక ప్రశ్న తలెత్తున్న నేపథ్యంలో కృష్ణంజనేల్ గారు, మొత్తానికి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో మార్పు జరగడానికి కానివ్వండి, లేకపోతే ప్రజలు ఆ ప్రభుత్వానికి కాదని ఆ పార్టీని కాదని టీడీపీ పార్టీకి అధికారం కట్టబెట్టడానికి కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. అందులో మద్యం సంబంధించి మద్యం అవైలబిలిటీ, దాని రేట్స్, దాని క్వాలిటీకి సంబంధించిన డిస్కషన్ గతంలో జరిగింది. ఇప్పుడు కొత్త మద్యం పాలసీలో 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ దొరకబోతుంది అంటూ ఏదైతే ప్రకటన వినిపించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సరే, దాన్ని అందరికీ అన్వయించాల్సిన అవసరం లేదు కానీ, బట్ మందుబాబులైనా కనీసం దాని గురించి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇవాళ మద్యం షాపులకు సంబంధించి ఆ టెండర్లను దక్కించుకునే క్రమంలో షాపులను దక్కించుకునే క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఎందుకంటే సిండికేట్ల రాజ్యం కొనసాగుతోంది అక్కడ. సిండికేట్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు వాటిని లీడ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన వాళ్లకు మాత్రమే మద్యం టెండర్లు రావాలి, లేకపోతే వచ్చినా సరే
వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలనే విధంగా అంటే అలాంటి బెదిరింపులు పాల్పడుతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? చిదంబరం గారు, గుడ్ మార్నింగ్. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. సరే, ఇప్పుడు మద్యం సంబంధించిన టెండర్ల విషయాన్ని దానికి వెళ్ళబోయే ముందు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మద్యం విధానం, ఇప్పుడు మద్యం విధానం, ఇవన్నీ పోలిక చేశారు కాబట్టి, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీకి సంబంధించినటువంటి విషయం ఏంటి? దశల వారీ మద్య నిషేధం చేస్తామని చెప్పారు. దశల వారీ మద్య నిషేధం చేస్తామని, నేను దశల వారీ మద్య నిషేధం చేస్తేనే స్టార్ హోటల్స్ కు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తారు, అప్పుడు మాత్రమే ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ మరి ఏం చేశారు అనేటువంటిది మనం చూసాం. వాళ్ళు అందుకనే ఆ విషయంలో దశల వారీ మద్య నిషేధం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవటం ఒకటైతే, ఏది మనం మద్యం తాగే వాళ్ళని తాకట్టుకు పెట్టి 15 ఏళ్ళకి సరిపోయిన డబ్బులు తీసుకుని రావడం ఒక అంశం అయితే, ఇది ఒకటి. రెండో కీలకమైనటువంటి అంశం ఏంటి, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ, మొత్తం మద్యం తయారీ సంస్థల మొత్తాన్ని కూడా తమకి గుప్పెట్లోకి తెచ్చుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు, ఈ విధంగా కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మద్యాన్నే 90% గవర్నమెంట్ మద్యం షాపుల్లో అమ్మేటువంటి విధంగా చేయటం, ఇది ఇలాంటివన్నీ చేశారు. ఈ నేపథ్యంలోనే కదా వైసీపీ వాళ్ళు ఓడించారు. ఇది ఒక అంశం, ఇది కూడా ఒక అంశం. ఏంటి అని అంటే, దశల వారీ మద్య నిషేధాన్ని ప్రజలు కోరుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అది అమలు చేయలేదు కాబట్టి, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళేమో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదు. వాస్తవంగా అయితే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మద్యము, మంచి మద్యము, చెడ్డ మద్యము ఏముంటుందండి? బ్రాండెడ్ లేకపోతే నాన్ బ్రాండెడ్ ఓకే, కానీ మద్యం అంతా చెడ్డదే, మద్యమే చెడ్డది. దానివల్ల ఎవరికి వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు అంటే ఓన్లీ స్పిరిట్ లెవెల్స్ పెంచితే రేటు తక్కువగా అందుబాటులోకి వస్తుంది, వాళ్ళకి ఏదో మత్తు ఎక్కువ ఎక్కుతుంది, కానీ ఆ స్పిరిట్ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, కాబట్టి కొద్దిగా క్వాలిటీ, ఆ స్పిరిట్ లెవెల్స్ ఏదో తక్కువ ఉండదు, ఇదే ఈ కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టుంది. జస్ట్ ఒక ఒక పాయింట్ అంతే టు బి మెన్షన్. కాన్సెప్ట్ ఓకే అండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పారు, మద్యం రేట్లు పెంచితే తాగే వాళ్ళు తగ్గుతారని ఒక కాన్సెప్ట్ చెప్పారు, మరి తగ్గలేదు అని మళ్ళీ పెంచారు, మళ్ళీ తగ్గించారు మద్యం రేట్లు. ఈ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఇప్పుడు వీళ్ళ వైపు నుంచి వచ్చేసరికి కానీ మేము 99 రూపాయలకే అమ్ముతామని అంటున్నారు. 99 రూపాయలకు మద్యం అమ్మటం ద్వారా వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వంలో గంజాయి వైపు వెళ్లకుండా, లేకపోతే స్పిరిట్ లాంటివి, లేకపోతే ఇంకొకటి ఏమన్నా తాగకుండా, లేకపోతే కల్తీ మద్యము, లేకపోతే సారాయి వైపు వెళ్లకుండా నియంత్రించడానికి వెసులుబాటు ఉంటుంది అండి. అసలు ఏ రాయైనా ఒకటే కదా పళ్ళెర కొట్టుకోవడానికి. మద్యం అనేదే విచ్చలవిడిగా జనానికి అందుబాటులో ఉంది అని అంటే, మద్యం తాగటం అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత అది ఖరీదైన మద్యమా, నాణ్యమైన మద్యమా, ఏ మద్యమైనా సరే, ఏ విధంగా అయినా సరే, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేదే మద్యం. అయితే ఈ మద్యం ద్వారాగా ఆదాయాలు తెచ్చుకొని మేమేదో మీకు ప్రజలకు చేస్తామని చెప్పే బదులు, మీరు ఎందుకంటే చేయటం అనేది మీకు ప్రజలకి మేలు చేసేటువంటి విషయము. ఇప్పుడు ప్రజలకి ఆరోగ్యాన్ని అందించండి, అంటే మీరు అన్నట్టు అప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే మద్యపాన నిషేధానికి సంబంధించి మొదట్లో పాజిటివ్గా స్పందించిన ప్రజలు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారము మాకు క్వాలిటీ మద్యం దొరికితే చాలు అనే విధంగా ఓట్లు వేశారని కూడా కొంతమంది విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేశారు. లేదండి, చిదంబరం గారు ఒక అంశాన్ని మీరు గమనించండి, అదంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నదే. వాళ్ళు కల్తీ ఈ విధంగా నాణ్యమైన మద్యం అందించట్లేదు, రేట్లు ఎక్కువ అమ్ముతున్నాడు, బ్రాండెడ్ లేవు, ఇవన్నీ జనం అడిగారా? నేనంటే అసలు మద్యం వద్దు అనే దాని మీద కదా వాళ్ళ కోట్లేసింది, ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్. అందుబాటులోకి తీసుకోవడం ఒక సమస్య, అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో స్థానిక నాయకులు దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, సిండికేట్లకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వచ్చినా సరే 5% నుంచి 10% మాకు వాటా ఇస్తే తప్ప మేము ఇక్కడ బిజినెస్ చేసుకొని ఇవ్వము అనే విధంగా మాట్లాడుతున్నారన్న విషయం పైన ఇవాళ అంటే మనం చూస్తున్నాం. నిన్న ఒక పత్రిక, ఇవాళ ఒక పత్రిక గతంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాయని ఏదైతే ఆరోపణలు వినిపించాయి, అవే పత్రికలు ఇవాళ రాసే పరిస్థితి వచ్చింది. సో అంటే ఆ స్థాయిలో అది కొనసాగుతుందన్న ఒక అనుమానం, దాని మీద విశ్లేషణ వినిపించండి. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా రాశారా మాట్లాడారా అనేటువంటి దానికన్నా కూడా, అవి పత్రికలు కదా, వాళ్ళు జర్నలిజం కాబట్టి ప్రభుత్వంలో ఒకవేళ తప్పులు జరిగినా కూడా ఖచ్చితంగా రాస్తారు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ కీలకమ మూలమైనటువంటి ఒక అంశాన్ని చిదంబరం గారు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఎంపీ 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు మంత్రులు అయినటువంటి వాళ్ళు
వీళ్ళందరూ కూడా ఏదో స్వచ్ఛంద సేవ చేస్తారనో లేదా కరప్షన్ లేనటువంటి పాలన అందిస్తారనో మనం అనుకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితి. ప్రతి దాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటారు రాజకీయ నాయకులు. ఇది ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మొన్న ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి మద్యము అదే విధంగా మైన్స్ లేక ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ గా కరప్షన్ ఉంది ఆయన దగ్గరకే మొత్తం లేదు అంటే ఆయన పక్కన ఉండేటువంటి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళ వరకు పరిమితం అయింది. ఇప్పుడు కొంచెం డీసెంట్రలైజ్ అయింది అని అనుకోవాలి. ఎమ్మెల్యేలు మంత్రులు ఇవన్నీ డీసెంట్రలైజ్ అయ్యారు. ఇదంతా కూడా ఏ రాయైనా సరే పళ్ళు కొట్టుకుని ప్రజలకైతే నష్టం కలిగించినటువంటి అంశం. ఈ కరప్షన్ కి సంబంధించిన విషయంలో మనము బొంగళ్ళలో తింటూ ఎంట్రుకు లేరుకున్నట్టుగా ఉండేటువంటి వ్యవహారం బాజీగారు. ఎస్ బాజీగారు, ఇప్పుడు గత ప్రభుత్వంలో మద్యం విధానం ఆయన మద్యపాన నిషేధం చేస్తానని మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని ఆయన లోపల అయితే ఉంది, ఏది ఇది ఒక పెద్ద ఆదాయ వనరు అని చెప్పేసి ఇందాక మన వారు చెప్పినట్టుగా సెంట్రలైజేషన్ చేసుకొని మరి వారం వారం చాలా పెద్ద ఎత్తున లారీలో డబ్బు ప్యాలెస్ కి వెళ్తా వచ్చింది, మద్యం ద్వారా వచ్చింది. అంతేకాదండి, మరో ప్రమాదకరమైన విషయం ఏం జరిగిందంటే, ఆ మద్యం ఇందాక అన్నారు మద్యం ఏదైనా ఒకటే అనేది, ఒకటి కాదండి. గత ప్రభుత్వంలో సరఫరా చేసిన అనేక విచిత్రమైన బ్రాండ్లతోటి సరఫరా చేసిన పేదలు తాగిన మద్యం అత్యంత విషపూరితంగా మారింది. 48,000 మంది పైగా చనిపోయారు, లక్షల మంది హాస్పిటలైజ్డ్ అయ్యి ప్యాంక్రియాసిస్ దెబ్బతిని, లివర్లు దెబ్బతిని అనారోగ్యంతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుకుంటా ఉన్నారు. ఇది ఫ్యాక్టర్స్. కాబట్టి ఏంటంటే, ఆ మద్యం కేవలం ప్రజల యొక్క సంక్షేమం చూడకుండా కేవలం ఆదాయాన్ని చూసుకొని వాళ్ళు సొంతంగా బ్రాండ్స్ ని క్రియేట్ చేసి డిస్టరీస్ లీజింగ్ తీసుకొని రకరకాలుగా డబ్బు పోగు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. పైకి మాత్రం షాక్ ఇచ్చే రేట్లు పెట్టాము కాబట్టి తగ్గిస్తారన్నాడు. కడుపులోకి వెళ్ళి షాక్ ఇచ్చింది ఆ మద్యం. జగన్ బ్రాండ్స్ మద్యం ప్రజల కడుపుల్లోకి వెళ్ళి, పేదవాళ్ళ కూలి నాలి చేసుకునే ప్రజల కడుపుల్లోకి వెళ్ళి షాక్ ఇచ్చింది. తక్కువగా మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, దాని మీద జరగబోయేది ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏంటంటే, ఏదైతే ఈ టెండర్లు వేసే వాళ్ళని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీస్ అడ్డుకొని వేణీకుండా చేస్తున్నారు, వాటాలు అడుగుతున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి చూస్తే కనుక, పక్కన మన తెలంగాణ చిన్న రాష్ట్రం విస్తీర్ణంలో మనకంటే, అక్కడ 2,900 షాపులకు గాను 150,000 పైపెచ్చు, 200,000 పైన అప్లికేషన్స్ వస్తే, ఇప్పటి వరకు మనకు 50,000 అప్లికేషన్స్ కూడా రాలా 3,900 పైచులకు షాపులకి. 20,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి, అది కూడా శనివారం వరకు చూస్తే 20,000 అక్కడ 2,50,000 వచ్చితే ఇక్కడ 50,000 కూడా చేరాల. ఇంకా టైం అయిపోయింది. ఒకవేళ చేరిన 50,000 చేరినప్పటికీ కూడా మనకి మరి 2,00,000 రూపాయల ధరావత్తు సొమ్ము రూపంగా ప్రభుత్వానికి వచ్చే ఖజానాకి ఆదాయం కూడా పోయింది. కేవలం ఏంటంటే, వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నందువల్లే ఈ టెండర్లు వేసే వాళ్ళు భయపడి వెనకడుగు వేశారని చెప్పేసి ఒక ఆరోపణ వెలువెత్తుతా ఉంది. అదే సందర్భంలో అదే సందర్భంలో పర్మిట్ రూమ్ల వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఆ పర్మిట్ రూమ్లను అంటే అలో చేయకపోవడం వల్ల కూడా చాలా మంది దీనికి ముందుకు రావట్లేదు అన్న ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మద్యం షాపులు ఇవ్వడం అనేది ఒకటైతే ఉండొచ్చు, అది మంచి పరిణామమే అనుకుంటున్నాను. ఎందుకంటే విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు రాకుండా చూడాలి, ప్రజల ఇళ్ల మధ్యల్లో కిరాణా షాపుల్లో మద్యం లభ్యత లేకుండా చూడాలి, కేవలం ఆదాయ వనరుగా చూడకూడదు. అట్లాగే టైమింగ్స్ పెట్టాలి, రాత్రి 10 గంటల తర్వాత ఏ మద్యం షాపు తెరిచి ఉండకూడదు. ఇలాంటి కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారు పెడితేనే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయి. అంతేకాదండి, ఈ ఏదైతే చీప్ లిక్కర్ ఉందో, 99 రూపాయలకు సరఫరా చేస్తామని చెప్తున్నారో, ఈ లిక్కర్ ని ల్యాబొరేటరీలో పరీక్ష చేయించి దాని యొక్క ప్రమాదకర స్థాయి ఏంటి అనేది, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది ప్రజలకు బహిర్గతం చేయాలి షాపుల్లో అమ్మటానికి ముందు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఈ దశలో ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసేది మన వాదన. ఎస్ కనకారావు గారు, మద్యం మీద దోపిడీకి తెరదీసిన దాంట్లో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు.
ఎందుకంటే 1994లో ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెడితే ఆ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామూలు ఎన్ని పోటీ పడిచి అధికారం లాక్కున్నాక వాళ్ళ తమ్ముళ్ళ చేత కొంతమంది టీడీపీ పోల చేత నాడు సరైన విసరుడుగా కాపించి రాష్ట్రంలో మద్య నిషేధం ఉన్నందు వల్ల నాడు సరే పెరిగిపోయింది కాబట్టి ఇది మద్య నిషేధం విఫలమైంది కాబట్టి మళ్ళీ మద్యాన్ని తెచ్చి వాళ్ళ కార్యకర్తలకు బతుకు తెలుగులా చేసిన దాంట్లో మొట్టమొదటి మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యం మీద మద్యాన్ని రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో మంచులు దొరకమేమో కానీ మద్యం మాత్రం వేర్లైపారేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అదేవిధంగా రేపు ఏదైతే బెల్ట్ షాపులు ఏదైతే బెల్ట్ షాపుల వ్యవస్థలు తెరదీసిందే చంద్రబాబు నాయుడు. ఏదైతే జనంలో ఒక అలజడి రేపి ఈరోజు ఎంత దౌర్భాగ్యం ఉందంటే జనరల్గా మనం ఒక మంచి విద్య అంటాము మంచి వైద్యం అంటాం కానీ సిగ్గు లేకుండా మంచి మద్యాన్నం అమ్ముతామంటే అంటే తాసుపాలు చిన్నపా పెద్ద విషయం పెద్ద విషయం అన్నట్టుగా ఉంది. అంటే ఏదైనా విషయమే అందువల్లంటే మద్యం అనేటువంటిది ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు విడతల వారీగా తగ్గిస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైతే 14 నుంచి 19 వరకు దాదాపు 4000 పైగా షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాక 2900 షాపు కుదించుకొని వచ్చాడు. అదేవిధంగా సామాన్యుడు కందకుండా రేట్లు పెంచి దూరం చేద్దామంటే దాంతో ఆ ప్రయత్నం చేసి విడతల వారిగా తగ్గిస్తానని చెప్పేసి ఆమె ఇవ్వటం జరిగింది. ఒక పక్క కరోనా ఉన్న టైంలో కరోనా ఎంత ఇబ్బంది వచ్చిన క్రమంలో వారు అనుకున్న విషయాన్ని కొంత ఏదైతే పూర్తిగా నిషేధిస్తామనే దగ్గర కొంత రేటు మాట వస్తుంది. దీన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళకున్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళకున్నటువంటి తెలివితోటి ప్రజల మొత్తాన్ని మిస్ప్రైజ్ చేసి ఈరోజు ఎంత దారుణం అంటే అసలు 99 కి 90 రూపాయలు కంటే ఏమి కానీ దానికి తోడు మద్యం పేరుతో మీరు భారీ అవినీతి పాల్పడ్డారు అన్నది విధానం లేదు. భారీ అవినీతి మీరు పాల్పడ్డారు అవినీతిని 2900 నుంచి 3960 షాపులు పెంచాడండి. పెంచి రేపు రాబోయే కాలంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాడు. ప్రజలకి దవరత పంచాడు కానీ ఈరోజు ప్రైవేటైజ్ చేసి ప్రభుత్వ షాపుల్లో 14000 మందికి ఉపాధి కల్పించాడు ఎంప్లాయ్మెంట్ పేరుతోటి. ఈరోజు వాళ్ళు మొత్తం పట్టుకుంటేసి కేవలం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం కూడా తెలుగు పార్టీ వాళ్ళ యొక్క జేబులు నింపుకోవడం కోసం డిస్టర్ నుంచి వాటాలు పొందడం కోసం చంద్రబాబు నాయుడు సెబ్బు అనే విధానం రద్దు చేశాడు. సెబ్బు విధానం రద్దు చేయడం పెద్ద కుట్ర దాగి ఉంది. ఎందుకంటే అవసరం లేదు కదా ఇంకా దోపిడీ చేసుకోవడం కోసం సెబ్బు అంటే వస్తుందని చెప్పేసి దాన్ని రద్దు చేయడం ఎంత దౌర్భాగ్యం అంటే సార్ చిన్న ఇదండి చెప్పండి ఎందుకంటే లిక్కర్ పాలసీని ఏదైతే తీయడం కోసం ఎక్సైజ్ సీఎల్కి వాటాలు పెట్టి ఎవరైతే ఎక్సైజ్ మంచి మంచి స్టేషన్లో డబ్బుల కోసం వెయిట్ చేసి వాళ్ళ పోస్టులు మొత్తం పిలపడానికి అప్పుడు లిక్కర్ పాలసీని అమలు చేశారండి. ఎంత దౌర్భాగ్యం అంటే గాంధీ జయంతి రోజు లిక్కర్ పాలసీ అమలు చేస్తారండి. అంటారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు 3 సార్లు ముఖ్యమంత్రి అంటారు. ఈ రోజు కేవలం ప్రజల్ని దోసుకోవడం కోసమే తెలుగు పార్టీ రకరకాలుగా దోసుకుంటే దానికి సాక్ష్యం ఇటీవల వరదలో దాదాపు 500 కోట్లు మద్యం పాలసీకి సంబంధించి కంప్లీట్ చేద్దాము. దోపిడి పరిస్థితి ఈ రోజు తెలుగు పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీగా మారిపోయి ఈ రోజు ఆ తలా పాప తిలాపిడకలాగా దాంట్లో జనసేన బీజేపీలో పాత్రలు అయిపోయారు. రైట్ రఫీ గారు, శనివారం వరకు చూస్తే కేవలం 8600 షాపులు మాత్రమే వచ్చాయి. నిన్నొక్కరోజే 12000 దరఖాస్తులు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఆ దరఖాస్తులు రావడానికి కారణం కూడా ఏంటంటే విమర్శలు దాని మీద వెల్లువెత్తడము, ఈ సిండికేట్లకు సంబంధించిన భాగవతం బయటపడ్డము, ఎమ్మెల్యేలు ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో దానికి సంబంధించిన అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ గురించి కథనాలు మీడియాలో రావడం, ఈ కారణం వల్ల నిన్నొక్కరోజు 12000 అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి. అంటే ఏం జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న. ఆ సిండికేట్లకు సంబంధించి ఏదైతే జరుగుతుందో వాటిని మొత్తము టీడీపీనే లీడ్ చేస్తుంది అని ఒక మాట అయితే వినిపిస్తుంది సార్. ఇప్పుడు నిన్న మీడియాలో పత్రికల్లో దీని మీద పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. వార్తలు రావడంలోనే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది. అందరు ఎమ్మెల్యేలు ఆ రకంగా ఎవరూ లేరు, కొందరు ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది. వాళ్ళకి గట్టిగా చెప్పడం కూడా జరిగింది. అవసరమైతే ఇంకో 2 రోజులు డేట్ కూడా పొడిగించడం అని కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేమేమి సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తాం అని చెప్పి మేమేం చెప్పలే. పక్కన తమిళనాడులో, కర్ణాటకలో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, తెలంగాణలో దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉందో వాటన్నిటి కూడా సమీక్ష చేసి గతంలో ఏదైతే ఉందో ఆ రకంగానే తెస్తామని చెప్పాం. బ్రాండెడ్గా స్టాండర్డ్ కంపెనీలు ఏదైతే తయారు చేస్తా ఆ మధ్య అమ్ముతామని చెప్పాం.
ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండేటువంటి మద్యం తయారు చేసే కంపెనీలన్నింటినీ కూడా బెదిరించి తీసుకొని స్పిరిట్లో రంగు కలిపి మద్యాన్ని అమ్ముకొని లారీల డబ్బు డిజిటల్ పేమెంట్స్ లేకుండా లారీల డబ్బు తాడేపల్లి ప్యాలెస్ తరలించిన సంగతి ప్రజలు చూశారు. మహిళల్ని మోసం చేసింది మహిళలు గుర్తించారు. మద్యం తాగే వాళ్ళు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందిరా ఈ మా చేత ఈ విషకారకమైనటువంటి మద్యం తాగిస్తున్నాడని ఎదురు చూచారు ప్రజలు. వాళ్ళందరూ కూడా ఓట్లేస్తేనే డిపాజిట్లు మాకు ఓట్లేస్తేనే వాళ్ళకి డిపాజిట్లు పోయినాయి. అవన్నీ మర్చిపోయి ఏదో మేము ఏదో సాధించాము. కానీ రఫీ గారు మద్యం అన్నది అయితే రఫీ గారు ఒక పాయింట్ చెప్పండి ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పండి ఎందుకంటే మద్యం అన్నది అన్ని ప్రభుత్వాలకి ఇంప్లిమెంటేషన్ చేశాను. రఫీ గారు పారిపోయాడు ఇంతవరకు దొరకట్లా. రైట్ రఫీ గారు ఒక పాయింట్ చెప్పండి. రఫీ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఏదైతే మద్యం అన్నది ఆదాయ వనరు అది గత ప్రభుత్వం గుర్తించింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇంతకుముందు బాజీగారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో కేవలం అప్లికేషన్లతోనే వేల కోట్లకు సంబంధించే అవకాశం ఉన్నప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇప్పటివరకు కేవలం 20,000 అప్లికేషన్లు వచ్చాయి వాటి వాల్యూ 406 కోట్లు మాత్రమే. అంటే ఓ విధంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అధినేత తీసుకున్న నిర్ణయము ఆదాయము సాధించడానికి ఒక అవకాశంగా ఉన్న మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆ క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలో లేకపోతే నాయకులో లేకపోతే అధికారులు ఎవరో ఒకరు దాన్ని ఇబ్బంది పెట్టి ఆ ఆదాయానికి గండి కొడుతున్నారు కదా, దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఖచ్చితంగా నేను చెప్పింది అదే కదా సార్. మళ్ళీ నన్ను అడుగుతారంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమీక్ష చేశారు. ఇవాళ ఎన్ని అప్లికేషన్లు వస్తాయో చూడండి మీరు. రైట్, ఇవాళ ఎన్ని అప్లికేషన్లు వస్తాయో చూడండి. అవసరమైతే 2 రోజులు పొడిగిస్తామని కూడా చెప్తున్నాం కదా. చంద్రబాబు పేపర్లో చెప్పేది ఒకటి, లోపల ఆశ్రయించేది ఒకటి. కన్క్లూడ్ చేద్దాం రఫీ గారు కన్క్లూడ్ చేద్దాము. నేను మాట్లాడినా రఫీ గారు, అసలు నీకు అసలు అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారు తరఫున నువ్వు మాట్లాడి నువ్వు చంద్రబాబును విమర్శిస్తున్నావు? పర్సనల్ కామెంట్స్ వదిలేండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో బెల్ట్ షాపులు వేలం పాట జరిగింది. వేలం పాటలు కావాలంటే మా దగ్గర రఫీ గారు కన్క్లూడ్ చేద్దాం. ఇక్కడ బెల్ట్ షాప్ ఎవరు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒంగోలులో అనేక జిల్లాల్లో వేలం పాటలు జరిగిన మొబైల్ షాపులు క్రియేట్ అయింది. కన్క్లూడ్ చేద్దాం. మీ పాయింట్ తో కన్క్లూడ్ చేద్దాం. నేను చెప్తున్నా టీచర్లని మద్యం షాపుల దగ్గర పెట్టి అమ్మించడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి తగ్గుతున్నామా అని చెప్పి లేదో అతను ఎవరో ఉన్నాడు కదా ఎండి పారిపోయాడు ఇంతవరకు దొరకట్లా. మద్యం డబ్బులు ఎక్కడికి పోయినాయి? డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఒక్క పాయింట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. టైం లేదు మనకి రఫీ గారు టైం లేదు. కనకరావు గారు లాస్ట్ పాయింట్ కన్క్లూడ్ చేయండి. రఫీ గారు రఫీ గారు మీరు ఒక నిమిషం ఆగాలి, టైం ఎక్స్టెండ్ అయిపోతాం మనం. కనకరావు గారు రఫీ గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. టైం ఎక్స్టెండ్ అయిపోతుంది మనము. కనకరావు గారు మీరు ఒక పాయింట్ లో కన్క్లూడ్ చేయండి, తర్వాత నేను కృష్ణాంజలి గారు క్లోజ్ చేయాలి ప్లీజ్. రఫీ గారు చెప్పినట్లండి, గవర్నమెంట్ ఎక్కడన్నా డిజిటల్ దాన్ని ప్రోత్సహిస్తుందా చెప్పమని చెప్పండి. పేమెంట్లని గవర్నమెంట్ ఆఫీస్ లో డిజిటల్ ఏదైనా ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్ గూగుల్ పే ఫోన్ పేమెంట్ మధ్య షాపులు కాబట్టి డిజిటల్ లేదు ఒకటి. తర్వాత వీరు చెబుతున్నారు ఏది బ్రాండ్ ఉంది
మీ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. కనకారావు గారు కంక్లూడ్ చేయాలి, నేను కంక్లూడ్ చేస్తాను. చెప్పు చెప్పి జనాన్ని మోసం చేసి 30,000 చచ్చిపోయారని చెప్పేసంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఇదే 2014 పొందిన మధ్య విజయవాడలో బార్లు కల్తీ మధ్య చనిపోయారండి. ఫైనల్గా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్, రాష్ట్ర స్థాయిలో లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్న పాలన వేరుగా ఉంది, క్షేత్రస్థాయిలో డిఫరెంట్గా ఉంది. వెంచర్ల పైన ప్రతి ఒక్క దానిపైన కూడా స్థానిక నాయకులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తాను, ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పాయింట్తో కన్క్లూడ్ చేద్దాం ప్లీజ్. ఏంటి ఏం జరుగుతుందంటారు? చంద్రబాబు నాయుడు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు మీరందరూ కూడా మంత్రులు వీళ్ళందరూ కొంత కరప్షన్ లేనటువంటిది పాలన అందించేటువంటి ప్రయత్నం చేద్దామని. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలండి, కరప్షన్ లేనటువంటి పాలన అందించడం అనేటువంటి పాయింట్ కాదు ఇక్కడ. కరప్షన్ ఉంది అని కనపడకుండా పాలన చేద్దాము అని, ఇది కీలకమైనటువంటి పాయింట్ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చారు ఏంటి అనేది అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. అయితే చెడ్డ పేరు రాకుండా కొంత జాగ్రత్త పడతారు, మరీ బహిరంగ పడద్దు అనేటువంటి అంశం తప్ప ఇంకోటి కానీ రైట్. థ్యాంక్ యూ మచ్ అనేటువంటి పాలన మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్, థ్యాంక్ యూ మచ్ కృష్ణాంజనేల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బాజీ గారు, అలాగే కనకారావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అవినీతి లేని పాలన అందించాలన్న ప్రయత్నం ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అదే సందర్భంలో ఈ సిండికేట్ల పాలన ఏదైతే దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుందాం.